అన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను పుట్టింది ఇక్కడ. గతంలో ఇలాంటి వరదలు ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు చూడలే, పొరపాటును కూడా చూడలే. వచ్చినాయి కానీ కిందకి ఏదో రోడ్లు మునిగాయి. ఇప్పుడు ఇంత వరద రావడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు మీరు? అమరావతి సేవ చేయడానికి వచ్చింది మా అంచనా. ఒకటి, అక్రమ కట్టాలు ఎక్కువైపోయినాయి. రోడ్డు మీద భయంకరమైన కట్టడంట వ్యాపారాలు ఎక్కువైపోయినాయి, వాటి వల్ల ఎక్కువైపోయినాయి మా ఆలోచన. అది అంటే రోడ్డు మీద ఆక్రమించుకోవటం వల్ల ఇది వచ్చింది అంటారు? ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే ఆల్మోస్ట్ బుడమేర కట్ట అనగానే బుడమేర కట్ట దగ్గర పెద్ద గుడి ఆలయాలు కట్టడాలు ఎక్కువైపోయినాయి. అది అక్రమాల కట్టడాల వల్ల ఎక్కువైపోయినాయి. బుడమేరు ఆక్రమించుకోవటం వల్ల ప్రధాన సమస్య అంటారు? అంతే. అది చాలా మంది, నేను పుట్టి చాలా అయింది, 42 సంవత్సరాలు నాకు, ఇప్పటి వరకు వరద రాలా. వచ్చింది కానీ మాకింత ఫ్లడ్ ఎప్పుడు చూడలేదు. అది అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నా మీకు? అందింది. ఎక్కడ వరకు? ఇంటి దాకా రాలేదు. వాస్తవానికి జనరేటర్లు కరెంటు మాకు 2 రోజులు వాంబే కాలనీ మాది పక్కన. నేను శ్రీకాకుళం జిల్లాలో ఉంది, ఇక్కడికి వచ్చా 30 సంవత్సరాలు అవుతుంది. నేను వచ్చి అన్ని అంతున్నాయి, బాగా అంతున్నాయి. వర్షం అనేది, వరద అనేది, సావు అనేది చెప్పిరావు, ఏదైనా చెప్పిరావు. ఏ గవర్నమెంట్ అయినా ఏమి చేయలేరు. ఇక్కడైనా కాదు, మొన్న అక్కడ రాజస్థాన్లో, గుజరాత్లో ఏదో వరద వచ్చింది, ముంపు వచ్చింది, అన్ని ఎవరైనా ఆపారా? ఆ ముఖ్యమంత్రి ఆపలేరు, ప్రధానమంత్రి ఆపలేరు. అమరావతిని ముంచకుండా కాపాడటానికి? అమరావతి కాదన్నా, అమరావతి ముంచడానికి కాదు. వరద వస్తే ఏదైనా జిల్లా పోద్ది, ఏ దేశమైనా పోద్ది. చైనా పోయింది సగం, ఎవరైనా పట్టుకున్నారా? పట్టుకోలేదు. వరదకి చెప్పలేము, సాగుకి చెప్పలేము. సాగు అయినా వస్తుందా, చెప్పొస్తుందా? రాదు. వరద అంటే వచ్చింది. ఏ ప్రభుత్వం ఉన్నా అంతే. వాస్తవంలో ఏ ప్రభుత్వం ఉన్నా అలాగే చేస్తారు. ఎందుకంటే మన వరద అది వర్షం పడితే, అటు వర్షం పడితే ఇటు ముంచుద్ది. మనకన్నా అటు ముంచదా? ఏలూరు ముంచదా? ఏలూరు కూడా మునిగిపోయింది, బాగా మునిగిపోయింది. అంతేగా ఎక్కడైనా వరద వస్తే ఎవరూ ఆపలేము. వరద ఇది మనిషి అయితే ఆపేస్తాం, కానీ వరదను ఆపలేముగా? ఆపుతామా? ఏ ప్రభుత్వమైనా అలాగేనన్నా. కానీ మాకు మాత్రం అన్నీ అంతున్నాయి అన్న. బిస్కెట్ నుంచి, పాల ప్యాకెట్ నుంచి, వాటర్ ప్యాకెట్ నుంచి అన్నీ అంతున్నాయి. భోజనం, ఫుడ్ గిడ్డ ప్రధానంగా వస్తుంది. ఏంటంటే మెయిన్ రోడ్డు మీదకి మాత్రమే వేస్తున్నారు, అలా కాదన్న. ఇప్పుడు జనాభా ఎక్కువైనా అంటే ఎక్కడైనా దూపిడి అంటే మంద ఉంటుంది. అంటే ఎక్కువ పడిపోస్తారు. ఏ ఒక వ్యాన్ వచ్చింది అనుకో, అందరు పడతారు వ్యాన్ మీద, పడకండి ఉండరు. ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్ వచ్చింది, ఈ కాయగూరల మీద లైన్ ఉందిగా. అదే ప్రైవేట్ వెహికల్ వస్తే ఎలాగుంటుంది? అదే ప్రైవేట్ లేదు, ఫ్రీ. ఒకవేళ సమస్య, ఒకవేళ ఇప్పుడు మా వాస్తవం చెప్తున్నా, నేను విజయవాడ వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో పుట్టా, ఇరమన్నంలో పుట్టా, ఇక్కడికి వచ్చా 30 సంవత్సరాలు. నేనే మొన్నే కట్టా ఇల్లు, వాంబేగల్ని ఇల్లు, 2 స్టేజ్లు కట్టుకున్నా. నేను శుభ్రంగా ఉన్నాను. మన 8వ తారీఖుకి పోయిన, 8వ తారీఖు గృహప్రవేశం అయింది, 8వ తారీఖు వరద వచ్చింది. 8వ తారీఖు సగం పోయింది నాది, వాస్తవానికి మొత్తం పోయింది. ఏంటంటే కరెంట్ షార్టేజ్ కూడా అయిపోయింది. ఏం చేస్తాం? దానికి ఎవరు ఏం చేయలేం. ఇప్పుడు నాదే తప్పుగా బాగా చేసుకున్నాను. 8 లక్షలు పెట్టి 12 లక్షలు, 13 లక్షలు వాంబేగల్ని కట్టుకున్నా, ఇల్లు పాడైపోయింది. ఇంకెవరు ఏం చేయగలరు? గవర్నమెంట్ అంటే ఇప్పుడు కరెంట్ ఇచ్చినట్టయితే ఎంత ఇబ్బంది ఉండేది కాదని మరి ఇందాక ఒక బ్రదర్ చెప్తున్నారు అన్న. ఫుల్గా నేను నివాసం చెప్తున్నా, 5 అడుగులు హైట్ ఉంటాయి, స్విచ్ బోర్డులు ఏమైనా సరే, ఎక్కడైనా సరే ఇండియాలో ఎక్కడైనా 5 అడుగులు 4.5, ఇంజనీర్ ప్లానింగ్ అయితే 4.5 ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ప్లానింగ్ అయితే మామూలు బిల్డర్ కట్టుకునేవి అయితే 5 అడుగులు ఉంటాయి. ఆ స్విచ్ బోర్డులు బాగా తడిసిపోయినాయి, బాగా తడిసిపోయినాయి. అలాంటప్పుడు కరెంట్ ఇస్తే ఎవరు ప్రాబ్లం? మనకే ప్రాబ్లం. కరెంటు షార్టేజ్ వచ్చేది, మనుషులు కూడా చనిపోయే అవకాశం ఉంది, చాలటి మట్టుకు అవకాశం. నిజంగా అది మాత్రం వాస్తవం. ఎందుకంటే నాదే, నేను కొద్దిగా హైట్ తక్కువలో పెట్టా, 3 అడుగులు హైట్లో పెట్టా ఇంటి మీద స్విచ్. అదే మెయిన్ బోర్డులు సర్వీస్ నుంచి వచ్చేది, కరెంట్ సప్లైది మెయిన్ బోర్డు కింద పెట్టా. అది తడిసిపోయింది, షార్టేజ్ వచ్చింది. నేను 2వ ఫ్లోర్లో ఉన్నా, కింద ఇల్లు అది, కింద ఇల్లు మాత్రం అద్దెకిచ్చా, అది మాత్రం సేవ. అన్నా గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అని ఇలాగే చేస్తుంది అన్న, తప్పు వాస్తవం. ఏ గవర్నమెంట్ అని ఇలాగే చేస్తుంది, ఎందుకంటే అన్నీ ఇస్తున్నారు. వాస్తవానికి నిన్న అన్నీ 3-4 రోజుల నుంచి అన్నీ ఇస్తుంది, కానీ కొన్ని ప్రాంతాలు రావట్లేదంటే మనం ఏం చేస్తాం? వాహనాలు వెళ్ళపోయిన ప్రదేశాలకి ఏం చేయలేం. నాకు మాత్రం బాగా జరిగినాయి సార్, వాంబేకాలని అన్నీ వస్తున్నాయి సార్. వాంబేకాలు కరెంట్ అంటే కరెంటు గవర్నమెంట్, కరెంట్ ఇచ్చేస్తే ప్రమాదం మనకే. మనం చచ్చిపోతే ఇంకెవరు
నష్టపరిహారం ఇవ్వకపోయినా పర్లేదురా, నష్టపరిహారం ఇస్తారు. నష్టపరిహారం అందరూ ఫ్రిడ్జ్లు పోయినా, టీవీలు పోయినాయి, మంచాలు పోయినాయి, పరుపులు పోయినాయి, అన్నీ పోయినాయి సార్. ఆ కావాలన్న వాళ్ళకి ఇవ్వాలి, లేని వాళ్ళకి వద్దు. అంటే మేము